హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికన్నా ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఇక రిషి దేవయానితో చాలా కోపంగా సాక్షి అనుకుంటే మన మా పెళ్ళి జరిగిపోతుందా అయినా ఆ సాక్షి గురించి మీకు తెలుసా పెద్దమ్మ తనేం ఏం చేసిందో అని లైబ్రరీలో జరిగిన విషయం మొత్తం చెప్తాడు దాంతో దేవయాని ఏం తెలియనట్టుగా అమ్మో అంత చేసిందా అని ఆశ్చర్యపడిపోయి అంటూ ఉంటే అంతేకాదు నిన్న ఫంక్షన్లో కూడా నాకేవో ఫొటోస్ పంపించి అవి అందరికీ చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేసింది అయినా నేను తనకి భయపడి సైలెంట్గా ఉండలేదు కాలేజ్లో అంత మంచి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ కాకూడదని కాలేజ్ గురించి ఆలోచించి సైలెంట్గా ఉన్నాను ఇక మీదట ఆ సాక్షి టాపిక్ మన ఇంట్లో రాకూడదు పెద్దమ్మ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది తన తన పక్కన మాట్లాడి తన గురించి నాతో చెప్తూ మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు ఇంతటితో ఈ టాపిక్ వదిలేయండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటిది రిషి నన్ను కూడా ఎదిరించి మాట్లాడాలని ఇక మహేంద్ర జగతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అంతలోనే రిషి వస్తారని ఒక చోటికి రమ్మని అయితే అంటాడు వస్తారా రిషి కోసం వెయిట్ చేస్తూ ఉండగా రిషి వస్తారా దగ్గరికి వస్తాడు ఇక వస్తారా ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు అని అడుగుతుంటే చెప్తానని వస్తారా చేపట్టుకొని ఏం మాట్లాడకుండా నాతో పద అని అంటాడు అంతలోనే సాక్షి రిషికి ఫోన్ చేసి ఎక్కడున్నావు రిషి అని అడుగుతుంది రిషి నేను వస్తారతో ఉన్నాను అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు దాంతో సాక్షికి చాలా కోపం వస్తుంది ఇక కోపంతో రిషి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంతలో హాల్లో ఇక దేవయాని జగతి మహేంద్ర అందరూ అక్కడే కూర్చొని ఉంటారు ఇక దేవయానితో ఏమనుకుంటున్నాడు రిషి అసలు అని అంటుంది అంతలో జగతి ఏం జరిగింది సాక్షి అని అడుగుతూ ఉంటే మీరు చెప్పండి అంటే అసలు రిషికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా అయినా రిషి ఏంటి ఇప్పుడు కూడా ఆ వస్తారతో తిరుగుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే దేవయాని ఇప్పుడు కనుక నేను సాక్షి వైపు మాట్లాడితే అందరు దృష్టిలో తను ఇప్పటికే రిషి నా మీద కోపంగా ఉన్నాడని చెప్పి ప్లేట్ పిరాయిస్తుంది అవును నువ్వంటే రిషికి ఇష్టం లేదు తను నిన్ను పెళ్ళి చేసుకోడు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న దిమ్మ తిరిగిపోతుంది ఇక జగతి మహేంద్ర వాళ్ళందరూ కూడా షాక్ అయి దేవయని అక్క ఏంటి ఇలా మాట్లాడుతుందని చూస్తూ ఉంటారు అంతలోనే ఇక వస్తారని రిషి కార్లో ఎక్కమని చెప్పి అంటాడు వసుదారా ఎక్కడికి సార్ ముందు చెప్పండి అని అంటుంటే చెప్పాను కదా మాట్లాడ అని చెప్పి ఇక రిషి వాళ్ళ ఇంటికి వస్తారని తీసుకెళ్తాడు ఇక వసుధారా రిషి వాళ్ళ ఇల్లు చూసి సార్ ఏంటి సార్ మీ ఇంటికి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది ఇక రిషి నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా పద అని తీసుకెళ్తూ ఉంటే ఇక వస్తారా గుమ్మం దగ్గరే ఆగిపోతుంది రిషి ఏంటి వస్తారా అక్కడే ఆగిపోయావని అంటాడు ఇక వాళ్ళందరూ కూడా రిషి వస్తారని చూసి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ ఇక వస్తారాతో రిషి ఇలా అంటాడు వసుధారా నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నేనే నిన్ను ఇంటికి తీసుకొచ్చాను అయినా ఈరోజు అందరికీ నిజం తెలియాలి ముందు నువ్వు లోపలికి రమ్మని అంటాడు ఇక వస్తారా లోపలికైతే వస్తుంది దేవయాని మనసులో రిషి ఏం చేయబోతున్నాడు కొంపదీసి ఆ వస్తారని పెళ్లి చేసుకుంటానని తనని ఇంటికి తీసుకొచ్చాడా అని చెప్పి ఇక చాలా కోపంతో అయితే మనసులో రగిలిపోతుంటుంది ఇక సాక్షి కూడా అసలు రిషి ఏంటి నేరుగా వస్తారని ఇంటికే తీసుకొచ్చాడని తను కూడా అక్కడే షాక్ అయి చూస్తూ ఉండడంతో ఇక రిషి రా వస్తారా ఈరోజు అందరికీ నిజం తెలిసి తీరాలి నీ మనసులో ఏముందో నా గురించి నుంచి ఏమనుకుంటున్నావో నువ్వు అందరి ముందు చెప్పాలి అప్పుడే నేను ఈ సాక్షి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోగలుగుతాను చెప్పు వస్తారా నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నీ మనసులో ఏముందో అందరి ముందు చెప్పేసేయని అంటుంటే వస్తారా కంగారు పడుతూ సార్ అది అని అంటూ ఉంటుంది వస్తారా నీకేం భయం లేదు నీ పక్కన నేనున్నాను అని చెప్పి అంటాడు ఇక వస్తారా అవును సార్ నా పక్కన మీరు ఉండాలి ఎప్పటికీ ఉండాలి నేను ఈరోజు నా మనసులోని మాటని అందరి ముందు చెప్పేస్తాను సార్ అని అంటూ ఉంటే జగతి మహేంద్ర ఇక ధరణి గౌతం వాళ్ళందరు సంతోషానికైతే హద్దులు ఉండవు ఇక అందరూ అలానే చాలా యాంగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు అంతలో వస్తారా అవును సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నా గిఫ్ట్ తీసుకొచ్చి మీకు ఇచ్చాను సార్ నేను కూడా మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకే మిమ్మల్ని విడిచి నేను ఉండలేను సార్ అని చెప్పి అంటుంది ఇక్కడిషి వస్తారా ఈ నిజం తెలుసుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అందరూ విన్నారు కదా వసుదారా నన్ను ఇష్టపడుతుంది అలాగే నేను కూడా వస్తారని ప్రేమిస్తున్నాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం సాక్షి చూసావు కదా మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం త్వరలోనే అని చెప్పి అంటాడు ఇక సాక్షి రిషి నువ్వు మాట్లాడేది అయినా మీ ఇద్దరి ఫొటోస్ నా నా దగ్గర ఉన్నాయని మర్చిపోయారా ఈ ఫొటోస్ ఇప్పుడు మొత్తం టీవీలో టెలికాస్ట్ చేయిస్తాను అలాగే నాతో ఎంగేజ్మెంట్ అయ్యి ఇప్పుడు నువ్వు వస్తారని పెళ్లి చేసుకుంటున్నావని అందరికీ తెలిస్తే అప్పుడు మీ కాలేజ్ పరువు పోతుంది మీ ఇంటి పరువు పోతుందని బెదిరిస్తూ ఉంటే రిషి షడాప్ సాక్షి ఇప్పటికే నీ నీ మాటలకి నువ్వు చేసిన దానికి సైలెంట్గా ఉండి నేను పెద్ద తప్పు చేశాను ఇక మీదట ఆ తప్పు చేయలేను ఈ రోజు వస్తారా మనసులో ఏముందో తెలుసుకోవాలని తెలుసుకున్నాను తను నన్ను ప్రేమిస్తుందని చెప్పి వసుదారా అందరి ముందు చెప్పింది ఇక నేను నీకు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఆ ఫోటోలతో ఏం చేసుకుంటావో చేసుకోపో ఎవరికి చూపిస్తావో చూసుకో చూపించుకోపో అని చెప్పి ఇక సాక్షితో అంటాడు ఇక సాక్షి చెప్తాను మీ సంగతి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక వస్తారా రిషి చాలా హ్యాపీగా డాడ్ పెద్దమ్మ అందరూ వినండి నేను వస్తారని తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను మీరు కూడా విన్నారు కదా వసుధార కూడా నన్ను ప్రేమిస్తుంది మా ఇద్దరిని ఇక మీదట ఎవ్వరూ విడదీయలేరని చెప్పి అందరి ముందైతే రిషి చెప్పేస్తాడు దాంతో దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది అనుకున్నదంతా జరిగింది ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ ఫెయిల్ అయిపోయాయి చివరికి ఆ వస్తారని పెళ్ళి చేసుకుంటానంటూ తననే నేరుగా ఇంటికి తీసుకొచ్చి రిషి అందరి ముందు చెప్పేశాడని ఇక అని ఏం చేయలేక మనసులో ఇక బాధపడుతూ పైకి మాత్రం సభాష్ రిషి నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అయినా నేను నీ సంతోషాన్ని కోరుకుంటాను నీ సంతోషం వస్తారలో ఉన్నప్పుడు నేనైనా తనని కాదనగలను మీ ఇద్దరికి పెళ్ళి త్వరలోనే జరిపిస్తాను అమ్మ వస్తారా నువ్వు ఇంటికి కోడలుగా రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని అందరి ముందు యాక్టింగ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇక దే ఇక పక్కనే ఉన్న మహేంద్ర జగతి వదిన గారికి తిమ్మ తిరిగిపోయి ఉంటుంది జగతి అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక డాడ్ మీరేమంటారు అని చెప్పి అడుగుతాడు రిషి ఇక దాంతో మహే మహేంద్ర నేనేమంటాను రిషి నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా ఈ తండ్రి కాదన్నాడా అని చెప్పి అంటాడు ఇక తన పెద్ద కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు రిషి నీకు సరైన జోడీ వస్తారనే వసూదారా నీ పక్కన ఉంటే నీకు అన్ని విషయాల్లోనూ హెల్ప్ కానీ నిన్ను చాలా బాగా చూసుకుంటుందనే నమ్మకం ఉంది ఏమ్మా వస్తారా మా ఇంటికి కోడలుగా వస్తావా అని చెప్పి సరదాగా అంటాడు ఇక వస్తారా సిగ్గుపడుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో అయితే వస్తారా రిషి ప్రేమించుకుంటున్నట్లు అందరి ముందు చెప్పేస్తాడు ఇక సాక్షి అయితే ఏం చేయలేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్